హాయ్ డార్లింగ్, ఎందుకు గింజి కొంటున్నావంట? ఇది మా ఆయన కోసం నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి? నాకు అర్థం కాదు. నాకు లేని బాధ నీకేంటి? నేను బాధపడాలని చూస్తున్నారా? సమస్య లేదు. ఓకే, నాకు తెలుసు నా ఫ్యామిలీని నేను ఎలా చూసుకోవాలా. ఓకేనా? ఒక విషయం ఏంటమ్మా, మీ ఆయనతో ఏమున్నావా? మరి నీ సొంత మొగుడు ఏమయ్యాడు? సరోజిని ఏంటి, ఆధార్ కార్డులోని రాంగ్గా వేస్తాడా? మరి గవర్నమెంట్ కళ్ళు మూసుకుపోయి ఉంటుంది. సరే సరేలే, ఇంకో విషయం. సరేలే, ఇప్పుడు సరోజిని అయినా నేను బాగానే ఉంది కదా, సంజన మార్చుకున్నావు, తప్పేం లేదు అందులో. ఎందుకు అలా గింజుకుంటున్నావు? గింజుకో, హ్యాపీగా ఉండు, నాలుగు వీడియోలు చెయ్యు, తర్వాత మళ్ళీ పూతులు పెట్టుకో. నేనేమన్నా, నేను గిల్లిన వాళ్ళకే చెప్తున్నాను. నువ్వు నన్ను ఏం పీకలేవు, పీకేసాను ఏదో చేస్తాను అనుకుంటున్నావు అంతే. సరేనా, నేను చేయవలసింది నేను చేసుకుంటాను. ఏంటి, నార పోసిన నీరు పోయిరా? దేవుడు ఆయన ఇచ్చాడు, అది చూసుకునే టాలెంట్ నా దగ్గర ఉంది, ధైర్యం నా దగ్గర ఉంది. ఓకేనా? మీరు ఎందుకు మా ఆయన కోసం గింజుకుంటున్నారు? సరే, నేను మా ఆయన కోసం గింజుకోవట్లేదు, రంగు మూలికి వెళ్తున్నాను, ఒప్పుకుంటాను, దానికే ఒప్పుకుంటాను. రైటే, మీరు అనేది మీరు సంసారలా బతకండి. ఎందుకు సానుల్లో బయటపడుతున్నారు? సంసారలా బతకండి, సొంత ముగ్గులతో బతకండి పోనీ, ఇంటి ఇక్కడ వాళ్ళతో కాకుండా. అదేమో పెళ్ళి రెండో పెళ్ళి చేసుకున్నాడు, ఆడి మీద ఏమో కంప్లైంట్ ఇచ్చుకుంది, ఆయన బొక్కలో ఏంచింది, మేమెంత చెప్పు. తాను మూడికేది కంప్లైంట్ ఇచ్చుకొని వీధుల్లో పెట్టుకుంది. నువ్వు నీ సొంత మొగుడు మంచం మీద పడుకొని ఉండగా జబ్బుతోని నువ్వు ఇక్కడికి వచ్చి వీణ్ చేసుకుని నా సొంత మొగుడు నా సొంత మొగుడు అంటావేంటే? గొడ్రాలదనా? ఎదటోళ్ళు పిల్లలు ఎత్తున్నావు, నీకు పిల్లలు ఉన్నారా? గొడ్రాలు మొహం ఆడేసుకొని నీ మొహం పొద్దున్న చూడకూడదు. మేము అసలు పొద్దునే వీడియోలు చేయకు ప్లీజ్ ఫ్రెండ్స్, దాని మొహం పొద్దున్న చూడకండి, గొడ్రాలు అది, పిల్లలు లేరు దానికి. అర్థమవుతుందా? పమ్మాలైన జబ్బుతో మంచం మీద ఉంటే కోయిట్లో ఒక 5 సంవత్సరాలు గడిపి 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 సింగపూర్ వచ్చేసింది, ఆపరించింది శనిగ్రహం సింగపూర్కి. నేనంట నిజమేనే, నేను చాలా తప్పు చేశాను, చాలా తప్పులు చేశాను, ఒక్కటి కాదు. సరేనా, నేను ఎవరిని నమ్మను, ఒక దాన్ని గుడ్డిగా నమ్మే. అసలు నేను స్నేహమే చెయ్యను, నాకు నచ్చదు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకే నాది. సరేనా, స్నేహం చేశా, 1 ఇయర్ చేశా, పనికిమాల దాన్ని, నన్ను నేను తిట్టుకుంటున్నాను, పనికిమాల మొహం నాది. ఇంకోటి చేసి ఏదో పిల్ల దారిలో పడుతుంది కదా అని తన కూతురు నా ఇంట్లో పెట్టుకున్న మహా ఒక్క తప్పు కాదు, అది 100 తప్పులు, 100 కాదు. నన్ను తీసుకెళ్ళి ఏమంటారు, ఊరి మధ్యలో ముక్క ముక్కలు కోసినా అసలు పోదు, ఆ పాపం మా ఇంటికి పోదు. తెలుసా నీకు? మీకు తెలియదు కదా, ఆ పాపం పోదు. ఇప్పుడు ఈరోజు నేను తలయించుకుంటున్నాను, ఎందుకు మా ఇంట్లో పెట్టు అన్నాను. ఈ నోరుకి పడిపోవాలి నా నోరు, నిజంగా అమ్మవార్లు ఉంటే ఈ నోరు కాదు, ఈ లైఫే నాకు వద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే నా వల్లే కదా ఈరోజు నా ఫ్యామిలీ ఇరుక్కుంది, లేదా నా ఫ్యామిలీని వేలెట్ చూపించే మొగాడు కానీ ఆడది కానీ నా ఇంటి దగ్గర లేదు. నెక్స్ట్ ఆ పెళ్ళే ఇంటింటికి వెళ్ళి మా బాబాయ్ ఎలా అంటాడు, మా బాబాయ్ ఎలా అంటాడు అంటే నీకు మెంటలా అని అడిగారు దాన్ని. మీకు తెలియదు కదా అక్కడ జరిగినవి. సరేనా, ఇప్పుడు తెలీదు, పిల్లని ఏదో వీధిలో పెట్టేసి దీని పరువు తీసేస్తున్నాను కావాలని పెట్టేసి అనుకుంటుంది. రేపు పొద్దున నేను కోర్టులో వేసాక కోర్టులో ఆన్సర్లు చెప్పి అక్కడ మీడియా వచ్చాక మీడియాలో మాట్లాడుతుంది కదా, నేను మీడియాని పెట్టుకుంటాను కదా, పక్కా పెట్టుకుంటాను, నేను పెట్టుకోకుండా ఉన్నాను. సరేనా, నేను పెట్టుకుంటా, వాళ్ళు రాపోయినా నేను పెడతా. సరేనా, వాళ్ళు రారు బట్ నేను పెట్టుకుంటా, డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటాం, మీడియాని పెట్టించుకుంటాం మేము. అప్పుడు క్వశ్చన్లు వేసి దీని ఫోటోలు దీని పేపర్లో ఫోటోలు పడతాయి కదా, అప్పుడు పెళ్ళి అవుతుంది చూడు ఆడపిల్లకి, అప్పుడు మాట్లాడతారు. సరేనా, నీకు పిల్లలు ఉన్నారు కదా అని మీ థింకింగ్ అందరు చేయొచ్చు, నా పిల్లలు కింగ్లా చదువుతారండి. సరేనా, బొంగులో చదువు లేని వాళ్ళకి ఎంత ఉంటే చదివే పిల్లలకి ఎలా ఉంటుంది? ఓ 2-3 సంవత్సరాలు పోయాయంటే 5 దేశాల్లో చదువుతారు, పోయి వాళ్ళతో నాకు ఇబ్బందే లేదు, 5 దేశాల్లో పోయి చదువుకుంటారు. ఓకేనా, చదువున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కష్టపడి బతకగలరు. ఓకేనా, ఇంకొకటి వాళ్ళ లైఫ్ ఏంటో అది తెలుసు. నువ్వు ఇవాళ నా కూతురు ఏదైనా పెట్టాలని చూసావు అనుకో, అది పంపించింది అనుకో, నిజంగా
నేను చేయలేని పనులు చేస్తావు, రియల్గా చెప్తున్నా. నా ఇంట్లో 1 ఇయర్ ఉంది నీ కూతురు, అది గుర్తుపెట్టుకో సరేనా? ఫోటో పెట్టాను, నీ కూతురు ఫోటో చూసాను అంటుంది చూడు, నీ దమ్ము ఉంటే నీ గుద్దులో, అప్పుడు నేను ఎలా తెగిస్తానో చూద్దు. ఏదైనా అవని ఇదే చెప్పారు నాకు. సరేనా, ఇంకొక విషయం, ఇంకా నాకు ఇంకా మంచిది, ఇవన్నీ చేయడమే నాకు మంచిది. అర్థమవుతుందా మీకు? నువ్వు కానీ అది కానీ సరోజిని గారు మీరు చేయడమే మంచిది. నేను సరోజిని అనే పిలుస్తానే నిన్ను, నువ్వు సరోజినీవే. అప్పుడంటే దిక్కుమాల ఆధార్ కార్డులో మార్చేశారండి నీ పేరు. సరే ఓకేనా? ఇంకో విషయం ఏంటి, పార్టీ చేసుకున్నానా? నువ్వే నైట్ డ్యూటీ చేసావా అని అడుగుతున్నావు, మళ్ళీ నువ్వే పార్టీ చేసుకున్నావా అంటున్నావు. నీ ఫ్రెండ్ అని అడుగు, ఇప్పుడు గొద్దుకెళ్తుంది చూడు, దాన్ని అడుగు. నేను తాగుతానో లేదో నిజంగా దాని పిల్లల మీద ఎంత ప్రేమ చూపించేస్తుంది కదా, ఇప్పుడు ఎప్పుడూ లేనిది. దాని పిల్లల మీద ప్రేమ ఉందా? నేను ఒకటే చెప్తున్నా, దానికి నిజంగా పిల్లల మీద ప్రేమ ఉంటే దాన్ని కొట్టేసి హేమ తాగుతుందా అని అడుగు, చెప్తుంది. కొట్టేసి అబద్ధం ఆడితే పైకి పోతారు. అర్థమైందా? దేవుడు ఇంకా నాకు అలవాటు ఇవ్వలేదు, ఇచ్చినా నేను తీసుకోను. సరేనా? నా ప్రాణమైన పోవాలి. నెక్స్ట్ మొగోళ్ళు తాగితేనే తిడతాను, నాకు తెలిసిన వాళ్ళందరూ. నా ఫ్రెండ్స్ తాగినా తిడతాను, బూతులు తిడతాను, దాన్ని కూడా అలాగే తిట్టేదాన్ని. ఆ తాగిన ఫోటోలు కూడా తీసా, దానికి తెలుసా సంగతి? సరేనా? తాగి ఎందుకు ఖమ్మం తాగారు, అది మీ ఇష్టం. ఎక్కువ తాగేకండి, జబ్బు వచ్చి పోతారు అంటున్నాను. నువ్వు కూడా తాగిన ఫోటోలు ఉన్నాయి కదా, వీడియోలు ఎవడో పెట్టాడు కదా బాగా, మేమిద్దరం తాగామని. ఇంకెందుకు? మీ ఎంపరాయల ఇంటికి దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆడు తాగి మళ్ళీ చంటిని పాపం ఎదవం చేసి వాడు చెప్పుకొని ఆడు ఏడ్చిన వీడియోలు అన్నీ ఏమైపోయాయి. ఈరోజు నువ్వు సంసారవి, చంటిని చేసేసుకున్నావు పెళ్ళి. చంటి కూడా చెప్పాడు కదా, నేనెక్కడ కట్టానే తాళి నువ్వే కట్టుకున్నావు అని. పాపం వాడికి ఏది దొరక్క నిన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు అని అందరికీ తెలుసా సంగతి? సరేనా? అమ్మాయికి చేసి ఏళ్ళ మీద ఆడించుకుంటున్నావు, ఆడించుకో. ఏం చేస్తాం, మా కర్మ అలాగే ఏడ్చింది. సరేనా? నా మొగుడంట, మొగుడిని ఏం మంచాలు పాలు చేసేస్తారు. నీకు విషయం తెలుసు, నా వల్ల నా మొగుడికి తప్పేదని జరిగితే ఇలా తిరుగుతున్నావే అను చెప్పాను కదా, దరిద్ర అని. దరిద్ర అని నేను మా ఇంటికి తీసుకెళ్ళా, జాలిపడి చదువుతుందేమో అని ఒక కారణంతో తీసుకెళ్ళా. ఇదే నేను చెప్తా లాస్ట్ వరకు, ఫస్ట్ వరకు చదువుతుంది అనుకున్నా. దానికి చదువు అంటూ అబ్బలేదు, దానికి ఎంతసేపు ఎంజాయ్మెంట్ కావాలి. అది ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు, ఎంజాయ్మెంటేలోనే బతికేరు వాళ్ళు. సరేనా? మా ఇంట్లో ఎలా అంటే, మీకు ఇంకో విషయం, మా ఇంట్లో 2-4 పక్షులను కొన్నా, అప్పుడు వీడియో పెట్టా. అవి ఇప్పుడు 30 పక్షులను పెట్టే గుడ్లు, ఆ గుడ్లని దగ్గర దగ్గర 100 గుడ్లు పెట్టే కాపురాలు చేసి, మనకి 30 మిగిలే, బట్ అన్నీ చిరిగిపోతాయి కదా, అంటే అందులో అనిపోయేదే బట్టి. ఆ 30 పక్షుల్లో ఒక పక్షిని కూడా మేము అమ్ముకోలే, లవ్ బర్డ్స్. అవి మనం అమ్ముతే బయట ఎంత రేట్లు ఉన్నాయో కనుక్కోండి. అవే మేము వదులుకోలేదు. ఇంకోటి, మా ఇంట్లో ఒక బ్రౌనీ ఉంది కదా డాగు, దగ్గర దగ్గర ఇప్పుడు దాని ఖర్చు 2 లక్షలు అయింది నాకు ఓన్లీ డాగ్కే. సరేనా? ఎందుకు అంటే మా ఇంట్లో ఒక ఫ్యామిలీ అది, ఓకేనా? ఇంకోటి, 4 ఫిష్లు ఉన్నాయి, అవి పిల్లలు పెట్టి పెట్టి వాటికి డొక్కులు కొనలేక సస్తున్నాను, ఓకేనా? పక్షుల్నే మేము ప్రేమిస్తున్నాం, మనుషుల్ని ఇంకా బాగానే చూసుకుంటాం. చెప్తున్నాను కదా, ఏదో స్వార్థం పెట్టుకుని ఏదో చేశారనుకుంటున్నారు, ఆ దేవుడు అన్నోడు ఉంటే చూసుకుంటాడు. నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను, మా ఆయన ఏంటనే నాకు తెలుసు, నేనంటే ఏంటో మా ఆయనే తెలుసు. మా ఆయన నేను ఎలా తెచ్చుకోవాలో, ఏం చేయాలో, ఎక్కడి నుంచి ఎలా లాగాలో లాగుతాను. ఇప్పుడు ఇప్పుడంటే ఉంటాడు, తర్వాత వేరే వాళ్ళు అనుభవించేలా నేను చేస్తాను. ఇవి తెలియక కొంతమంది ఏదో జరిగిపోతుంది అలా ఆయన దూరం చేస్తాను అనుకుంటున్నాను. కోర్టులో ఆడపిల్లని తిప్పుతుంది, పోలిటీషన్లో తిప్పుకుంటున్నావు, నువ్వు చెడ్డదాని, నేను కాదు. మా పిల్లలు ఇప్పటికే అడుగుతున్నారు, మా నాన్నమోహన్ చూడమా వెళ్ళని. మా అమ్మ ఒకటే చెప్పింది, ఇవాళ ఒక్కరోజు ఎక్కితే నీ జీవితం అదే అయిపోతుంది, మీరు చదువుతున్నారు, మీ నాన్నని మేము చూసుకోగలం తెలుసా అన్నారు. అంతవరకే, మేమేంటో మా ఫ్యామిలీ ఏంటో మాకు తెలుసు. జై హింద్. అదే ఇంకోటి వస్తుంది అంటే ఏడు చచ్చిపోతుంది. సరేనా? ఇంకా అంతకంటే మేమేంటో మాకు తెలుసు, బట్ మీ ఆయన్ని వదిలేసి నువ్వు చేసుకొని పెళ్ళి, నువ్వు కట్టుకొని తాలి, వాడి మీద ఉద్దేశం, వాడేమో నిన్ను వదలలేక చేయలేక అలా చచ్చిపోతున్నాడు పాపం. ఆ నేర్చుకుంటున్నావు ఒక లెక్కల్లో. నీ మొగుడిని ఉత్తిన్నంగా చూసుకొని ఏడు ఫస్ట్, సరేనా?